వెల్కమ్ టు ఇమ్యూనిటీ స్పెషల్ హెల్దీ అండ్ టేస్టీ. రెగ్యులర్గా రొటీన్ ఫుడ్ తిని బోర్ కొడుతుందా? అలాగే ఎప్పుడు టైం టేబుల్ వేసుకొని చేస్తూ ఉంటారు, అంటే మండే ఒకటి ట్యూస్డే ఒకటి అని ఒక్కటే వెరైటీ లేకపోతే 6 varieties వీక్లీ చేస్తూ ఉంటారు. అలా కాకుండా ఎవ్రీడే 2 different varieties ఆఫ్ రెసిపీస్ అలాగే డిఫరెంట్ కాంబినేషన్స్తో హెల్దీగా టేస్టీగా మన హెల్దీ అండ్ టేస్టీలో చూపిస్తూ ఉంటామండి. సో ఇంకెందుకు కలిసాం, వెంటనే మన షో ఫాలో అయిపోండి. హాయ్ గౌరీ. హాయ్ లాస్యా. సో తెలిసిందే కదా, మామూలుగా టైం టేబుల్ వేసేసుకుంటుంటారు ఎస్పెషల్లీ బ్యాచులర్స్, అంటే ఎవరైనా అమ్మాయిలు కానీ అబ్బాయిలు కానీ ఇండివిజువల్గా ఉన్నప్పుడు ఫ్యామిలీతో లేకుండా మండే ఇదే ట్యూస్డే ఇదని. అలా కాకుండా సో ఎవ్రీడే మనం చాలా క్విక్గా రెసిపీస్ చేసుకుంటాం కదా. సో అలాగా అంటే బ్యాలెన్స్డ్ డైట్ చేసుకోవాలి అని కూడా అనుకుంటుంటారు. సో అలాంటి వాళ్ళకి నువ్వు చెప్పే సజెషన్? యా, అంటే అలా ఒకవేళ సపరేట్గా ఉంటున్నారు, ఫ్యామిలీతో పాటు కలిసి ఉండట్లేదు అనుకున్నప్పుడు అలా మండే ట్యూస్డే ఏం తినాలి అని రాసుకుంటున్నారు అంటే అది గ్రేట్ అని చెప్పాలి. ఎందుకంటే చాలామంది అది చేయడానికి టైం ఉండదు, ఆర్ వాళ్ళకి ఆ ఫెసిలిటీ ఉండదు, లేదా వాళ్ళకి అది అవైలబుల్గా ఉండదు. సో డెఫినెట్లీ ఎవ్రీడే ఒక చేంజ్ తీసుకురావాలి అని అనుకుంటే మాత్రం దట్స్ అ వెరీ గుడ్ థింగ్ అన్నమాట. అండ్ యా, డిఫరెంట్ వెరైటీస్ అండ్ డిఫరెంట్ వెజిటబుల్స్ ప్లాన్ చేసుకున్నాము అంటే చాలా మంచిది. ఎప్పుడు చెప్తూ ఉంటాం కదా, ఎంత డిఫరెంట్గా ఉన్నా ఎంత కలర్ఫుల్గా ఉంటే మన ప్లేట్ ఎప్పుడైతే ఏదైతే మనం తింటూ ఉంటామో అంత డిఫరెంట్ న్యూట్రియన్స్ కూడా మనకు అవైలబుల్గా ఉంటాయండి. ఓకే, మరి ఇవాళ ఏ రెసిపీతో మన దగ్గరకు వచ్చేసారు? ఇవాళ చాలా డిఫరెంట్ రెసిపీ అనమాట. మామూలుగా పన్నీర్ అందరికీ నచ్చుతూ ఉంటుంది, అండ్ పన్నీర్ చేసుకున్నప్పుడు ఎప్పుడు గ్రేవీ కర్రీస్ అండ్ కొంచెం డిఫరెంట్గా కాంబినేషన్ మనం చేస్తూ ఉంటాం. సో అలా ఆరెంజ్ పన్నీర్ మనం చేసుకోబోతున్నాం అనమాట. ఆరెంజ్ పన్నీర్ అంటే ఇది స్వీటా లేకపోతే హాటా ఏంటి? ఇది ఒక కర్రీ, మామూలుగా గోంగూర చికెన్ ఎలా చేసుకుంటామో అలా ఆరెంజ్ పనీర్ మనం చేసుకోబోతున్నాం. ఓకే, మామూలుగా కేక్స్ లో ఆరెంజ్ ఫ్లేవర్ ఇప్పుడు చాలా ట్రెండీ అయిపోయింది, అలా పన్నీర్ లో కూడా యూస్ చేస్తున్నాం అన్నమాట. ఓకే, మరి స్టార్ట్ చేసేద్దామా? తీసుకొస్తా ఇంగ్రీడియంట్స్. ఓకే, సో ఇవి మా ఇంగ్రీడియంట్స్. ఓకే, ఆరెంజ్ పన్నీర్ అన్నావు, ఆరెంజ్ జ్యూస్ అయితే అర్థమవుతుంది. మరి యెల్లో కలర్ది మనకి వెజిటబుల్ స్టాక్ తీసుకొచ్చాము. ఓకే, ఆరెంజ్ తొక్క అంటే ఆరెంజ్ జెస్ట్ కూడా వాడుతున్నాము. అలా ఎప్పుడైతే తొక్క మనము తురిమేసి వేస్తామో ఆరెంజ్ ఫ్లేవర్ మనకి ఇంకా బాగా తెలుస్తుంది అనమాట. లెమన్ జెస్ట్, నిమ్మకాయ జెస్ట్ కూడా తొక్క మనం ఎలా అయితే వాడుతూ ఉంటామో ఆ ఫ్లేవర్ మనకు తెలియడానికి చాలా మంచిది. అండ్ మామూలుగా పీల్స్ లాగా అందరూ పెట్టుకుంటూ ఉంటారు, అంటే ఏంటి దాంట్లో కూడా మనకి లాట్ ఆఫ్ న్యూట్రిషన్ ఉంటుంది, ఫ్లేవర్ ఉంటుంది, టేస్ట్ కూడా ఉంటుంది అనమాట. సో అందుకని అవి కూడా మనము ఇలా కొంచెం మరీ ఫుల్గా ఏం వేసేసుకోము, జస్ట్ అంటే చాలా కొంచెంగా వేసుకుంటాం కాబట్టి ఆ ఫ్లేవర్ తెలియడానికి చాలా బాగా ఉపయోగపడుతుంది. మరి తేనె కూడా తెచ్చేస్తున్నాం, కొంచెం స్వీట్నెస్ మనకి యాడ్ అవుతుంది రెసిపీలో. అంటే ఇప్పుడు స్నాక్ లాగా కూడా తినేసేయచ్చు, పర్వాలేదు, బట్ బ్రౌన్ రైస్ తో అలా వాటితో కూడా కంబైన్ చేసుకోవచ్చు. ఓకే, సో ఇంగ్రీడియంట్స్ అన్ని వచ్చేసాయి, స్టార్ట్ చేసేద్దాం ప్రాసెస్. ఓకే, సో ఇక్కడ ఏంటంటే మనం 2 types ఆఫ్ నూనెలు వాడుతున్నాం, 2 రకాలు. మామూలుగా మిక్స్ చేసి వాడితే మంచిదని చెప్తూ ఉంటాను కాబట్టి, సో ముందుగా అయితే కొంచెం కొబ్బరి నూనె, కొంచెంగా నువ్వుల నూనె. ఓకే, సో ముందుగా అల్లం ముక్కలు వేసేస్తున్నాను. ఇదైతే కొంచెం చాలా డిఫరెంట్ రెసిపీ అనిపిస్తుంది. అవును, కాంబినేషన్స్ మనం కొంచెం అంటే ఇమ్యూనిటీ ఇప్పుడు అందరికీ కూడా చాలా మనకు కావాల్సింది, అండ్ ప్లెయిన్గా తీసుకోలేకపోయినప్పుడు ఇలా కాంబినేషన్ తీసుకుంటే కూడా మంచిది. ఇక్కడ ప్రోటీన్ అండ్ మనకి ఒక ఫ్రూట్ కాంబినేషన్ కాబట్టి ఇంకా చాలా మంచిది అని చెప్పుకోవాలి. ఓకే, సో పన్నీర్ అండ్ ఆరెంజ్ మంచిగా జెల్ అవుతుంది అనుకుంటున్నాను యాక్చువల్లీ. ఫ్లేవర్ నువ్వు తిన్నాక నువ్వు చెప్తావు ఓకే చాలా బాగుంది, ఫ్రెషింగ్ రిఫ్రెషింగ్గా ఉంది అని చెప్పేసి. ఎందుకంటే కీరా, ఆరెంజ్, సిట్రస్ ఫ్రూట్స్ అన్నీ కూడా మనకి ఒక కైండ్ ఆఫ్ మంచి యాక్టివ్నెస్ అనేది ఇస్తుంది అనమాట, మళ్ళీ యాక్టివ్ చేస్తూ ఉంటుంది. సో అలా రిఫ్రెషింగ్గా ఉంటుంది కాబట్టి మనకి డెఫినెట్లీ కాంబినేషన్ బాగుంటుంది. సో కొంచెం స్ట్రెస్ రిలీవింగ్ కూడా యాక్చువల్గా చెప్పాలంటే. ఓకే, ఉల్లికాడలు వేసేస్తున్నాను, కొంచెం వెల్లుల్లి పొడి, లేదంటే మనం వెల్లుల్లి కూడా డైరెక్ట్గా అలా చిన్న చిన్న ముక్కలు తీసుకొని కూడా వేసుకోవచ్చు. ఓకే, సో ఇప్పుడు ఆరెంజ్ జెస్ట్ అంటే ఈ తురిమేసుకుని వేసేసుకుందాము. సో ఆరెంజ్ జ్యూస్ కంటే కూడా ఇది ఎక్కువ ఫ్లేవర్ ఇచ్చేస్తుంది మనకు. జ్యూస్ మనం వేసుకున్నప్పుడు లాస్ట్లో వేసుకుంటాం కదా, అండ్ అది కొంచెంగా మనకి టేస్ట్ డెఫినెట్లీ ఇస్తుంది. అది కాకుండా మనకి ఇప్పుడు పన్నీర్లోకి దాంట్లో బాగా ఇంకిపోవాలి అనుకున్నప్పుడు ఇలా జస్ట్ వేస్తే మాత్రం డెఫినెట్లీ వెజిటబుల్లోకి బాగా వచ్చేస్తుంది అన్నమాట. ఓకే, సో కొంచెమే
వేసుకోవచ్చు, మనకి కావాల్సిన పన్నీర్ ఇంతుంది కాబట్టి దాని తగ్గట్టుగా వేసాను. ఓకే, సో నెక్స్ట్ నెక్స్ట్ పన్నీర్ ముక్కలు వేసేసుకుందాం. కొంచెం బాగా మనకి ఇక్కడ ఫ్రై అవ్వాలి, కుక్ అవ్వాలి. దీంట్లోకి కావాల్సినంత ఉప్పు వేసేస్తున్నాను అండ్ మిరియాల పొడి, బికాస్ కొంచెం ఆ పులుపు అది బాగా ఉంటుంది కాబట్టి దాన్ని తగ్గట్టుగా వేసేసాను. కొంచెం ఫ్రై అయ్యాక మనము వెజిటబుల్ స్టాక్ అదంతా కూడా వేసుకున్నాము. పన్నీర్ కూడా కొంచెం త్వరగానే ఉడికిపోతుంది, అంటే ఫ్రై అవ్వాలి మనకి, బాగా వేగాలి. ఎందుకంటే వెజిటబుల్ స్టాక్ వేసాక మళ్ళీ మనకి అది ఆ మెత్తగా అయిపోతూ ఉంటుంది కాబట్టి. సో కొంచెం వేగితే గట్టిగా పడుతుంది. యా, కొంచెం వేగింది అనుకో మనకి ఏంటంటే ఇలా మెత్తగా అయిపోకుండా కూడా ఉంటుంది, పీసెస్ పీసెస్ అవ్వకుండా ఉంటుంది. ఓకే, సో పన్నీర్ మనకి కొంచెంగా ఫ్రై అవుతుంది కదా, అండ్ ఫ్లేవర్స్ కూడా బాగా పట్టాలి కూడా కాబట్టి. ఇప్పుడు మనం వెజిటబుల్ స్టాక్ వేసుకుంటే ఫ్లేవర్స్ కూడా బాగా పడతాయి. సో ఎనీ కైండ్ ఆఫ్ వెజిటబుల్స్ మనం యూజ్ చేయొచ్చు మోస్ట్లీ. యా, గౌరీ చక్కగా అరుమా వస్తుంది, బాగా ఫ్రై అయిపోయింది, చాలా బ్రౌనిష్ గా క్రంచీ క్రంచీగా ఫ్రై అయింది. యా, సో ఇప్పుడు ఆరెంజ్ జ్యూస్ వేసుకుందాం. కొంచెం తేనె కూడా వేసేసుకుందాము. సో వేసుకున్నప్పుడు మనం ఎక్కువ కుక్ చేయాల్సిన అవసరం లేదు, స్టవ్ ఆఫ్ చేసేసి ఒకసారి కలిపేసుకున్నాము అంటే ఒక మంచి స్టార్టర్ లాగా కూడా మనకి బాగా ఉపయోగపడుతుంది, ప్లెయిన్ గా సాలెడ్ లాగా కూడా తినేసేయచ్చు. వావ్, ఓకే, సో సర్వ్ చేసుకుందాం. యా, సర్వ్ చేసేసుకుందాం. సెకండ్ స్టార్టర్ లాగా చాలా బాగా తినేయచ్చు అలానే. సో కొన్ని ఉల్లికాడలు కూడా వేసేసుకుందాం. ఓకే, రెడ్. ఓకే, సో ఆరెంజ్ పన్నీర్ అయితే రెడీ అయిపోయిందండి. మరి దీనికి కావలసిన పదార్థాలు అలాగే తయారు చేసుకునే విధానం మరొక్కసారి చూద్దాం. ఆరెంజ్ పన్నీర్కి కావలసిన పదార్థాలు: పన్నీర్ ముక్కలు ఒక కప్పు, ఆరెంజ్ జ్యూస్ కొద్దిగా, వెజ్ స్టాక్ తగినంత, తరిగిన అల్లం ముక్కలు ఒక టేబుల్ స్పూన్, తరిగిన ఉల్లికాడలు కొద్దిగా, ఆరెంజ్ పొట్టు కొద్దిగా, ఉప్పు తగినంత, మిరియాల పొడి ఒక టేబుల్ స్పూన్, నువ్వుల నూనె ఒక టేబుల్ స్పూన్, వెల్లుల్లి పొడి ఒక టేబుల్ స్పూన్, తేనె ఒక టేబుల్ స్పూన్, కొబ్బరి నూనె ఒక టేబుల్ స్పూన్. ఆరెంజ్ పన్నీర్ తయారు చేసుకునే విధానం: ఒక పాన్ లో కొబ్బరి నూనె, నువ్వుల నూనె వేసి తరిగిన అల్లం, తరిగిన ఉల్లికాడలు, వెల్లుల్లి పొడి, ఆరెంజ్ పొట్టు వేసి వేయించాలి. దీనిలో పన్నీర్ ముక్కలు, ఉప్పు, మిరియాల పొడి వేసి వేగనివ్వాలి. ఆ తర్వాత వెజ్ స్టాక్ వేసి ఉడకనివ్వాలి. ఆ తర్వాత ఆరెంజ్ జ్యూస్ వేసి తేనె కూడా వేసి బాగా కలుపుకోవాలి. సర్వింగ్ బౌల్ లో తీసుకుని తరిగిన ఉల్లికాడలతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే ఎంతో రుచికరమైన ఆరెంజ్ పన్నీర్ రెడీ. కావలసిన పదార్థాలు అలాగే తయారు చేసుకున్న విధానం చూసారు కదా, ఇప్పుడు టేస్టింగ్ టైం. ఓకే, టేస్ట్ చేసేద్దామా? యా, నేను భయపడుతూ వచ్చాను, అంటే కొంచెం డిఫరెంట్ ఫ్లేవర్స్, డిఫరెంట్ ఇంగ్రీడియంట్స్ కదా కాంబినేషను. అవును, చాలా బాగుంది. అంటే ఎప్పుడు కూడా పన్నీర్ మనము గ్రేవీ కర్రీస్ లాగా తినడమే మనకి అలవాటు, కానీ ఆర్ బుర్జీ అంతే, ఈ రెండు తప్పించి మనం చాలా తక్కువ మిగతా వేరే స్పెషల్గా చేసుకోవడం అనేది. ఇలా కొంచెం స్వీట్గా మనం చేసుకుంటున్నప్పుడు, స్వీట్ అనేది ఎక్కువ లేదు, మనం లైట్గా హనీ వేసాము మెడిసినల్ పర్పసెస్ వల్ల, అండ్ ఆల్సో కొంచెం ఆరెంజ్ ఫ్లేవర్ తీసుకొచ్చాము. జస్ట్ వేయడం వల్ల ఆ ఫ్లేవర్ ఇంకా బాగా తెలుస్తుంది. సో బేసికలీ పన్నీర్ కొంచెం డిఫరెంట్గా చేయాలి అండ్ అలాంగ్ విత్ అదర్ హెల్దీ ఇంగ్రీడియంట్స్ కూడా మనం చేసుకోవాలి అనుకుంటే మాత్రం దిస్ ఇస్ ద బెస్ట్ రెసిపీ. అండ్ వెజిటబుల్ స్టాక్ కూడా వేసాం కాబట్టి చక్కగా, అంటే ఆ పన్నీర్లోకి బాగా జెల్ అయిపోయాయి రెండు, వెజిటబుల్ స్టాక్ అండ్ ఆరెంజ్ జ్యూస్ అనేది చాలా క్విక్గా అయిపోతే చాలా టేస్టీగా కూడా. సో మరి నెక్స్ట్ రెసిపీ ఏంటి? నెక్స్ట్ రెసిపీ మంచి సూప్ చేసుకోబోతున్నాము. ఓకే, అండ్ బ్రోకలీ అందరి ఫేవరెట్, అండ్ అలాంగ్ విత్ దట్ మళ్ళీ ఇంకొన్ని వెజిటబుల్స్ కూడా వేసుకుంటూ బ్రోకలీ వెజిటబుల్ సూప్ చేసుకోబోతున్నాము. ఓకే, బ్రోకలీ వెజిటబుల్ సూప్ అనమాట. సో వెరీ హెల్దీ సూప్ ఇదైతే. యా, ఇంకెందుకు కలిసి స్టార్ట్ చేసేద్దామా? తీసుకొస్తాను. ఓకే, సో ఇవి మా ఇంగ్రీడియంట్స్. ఓకే,
ఓకే, బ్రెడ్ క్రంబ్స్ కూడా తీసుకొచ్చేసావా? యా. సో ఎలాగైనా అంటే సూప్ లో కాబట్టి కొంచెం ఆ క్రంచీగా ఉంటే బాగుంటుంది. అవును, మనం సపరేట్గా మనం లైట్గా రోస్ట్ చేసుకుందాము. బిఫోర్ దట్ ఎలాగో సూప్ ప్రిపరేషన్స్కి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్ని మనకి రెడీ చేసేసుకున్నాం కాబట్టి డిఫరెంట్ ఫ్లేవర్ మళ్ళీ దీంట్లో మస్టర్డ్ సాస్ తీసుకొచ్చాను, సెలరీ లీవ్స్ తీసుకొచ్చాను. అండ్ డిఫరెంట్గా ఏంటి అంటే మనకి ఇప్పుడు కాజు అంటే జీడిపప్పు మనం మామూలుగా వేసుకుంటూ ఉంటాం, కానీ అది ఆ ఫ్లేవర్ ఎలా తెలుస్తుంది ఈ సూప్ అనేది మనం మెయిన్గా చూడాలి. లైట్గా మ్యాష్ చేసి వేసుకున్నామంటే ఇంకా బాగుంటుంది అన్నమాట. ఓకే, సో ఇంగ్రీడియంట్స్ అన్నీ రెడీగా ఉన్నాయి. సో మనం స్టార్ట్ చేసేద్దాం, స్టార్ట్ చేద్దాం. ఓకే, ఓకే. సో ముందుగా నూనె వేసేస్తున్నాను. ముందుగా వెల్లుల్లి ఒకసారి దంచి వేసేసుకుందాము. సో ఈలోగా ఆనియన్స్ వేద్దామా లేకపోతే వెల్లుల్లి వేసాక వేద్దాం? ఇవి వేసేసాక వేసుకుందాము ఇంకొక స్పూన్. ఓకే, రుచి బాగా ఫ్రై అవుతుంది కదా, అందుకనే తర్వాత జీడిపప్పు కూడా వేసేస్తున్నాను. జస్ట్ కచ్చా పచ్చగా, మరీ మెత్తగా కాదు, అంటే ఏంటంటే సపరేట్గా రాకుండా ఉండడానికి. ఓకే, కొంచెం డిఫరెంట్ ఫామ్, యా, పౌడర్ పేస్ట్ కాకుండా అలా. అరుమ బాగా తెలుస్తుంది కదా. ఇప్పుడు ఉల్లిపాయ ముక్కలు వేసేస్తున్నాను. ఓకే, సెలరీ ఆకు కూడా వేసేస్తున్నాను. సో బ్రోకలీ ఫ్లవర్స్ కూడా వేసేస్తున్నాను. యాక్చువల్లీ ఇలా ఉన్నా కూడా బాగుంటుంది మనకి, కొంచెం చిన్నగా నచ్చుతాయి అంటే చిన్నగా వేసుకోవచ్చు. ఎక్కువ తినడానికి ఇష్టపడిన వాళ్ళు అలా చిన్న చిన్న ముక్కలు తీసేసుకుంటే మంచిగా వెల్లుల్లి అరోమా అయితే చాలా బాగా తెలుస్తుంది. మనకి ఫ్లేవర్ ఇవే కాబట్టి కరెక్ట్గా అది సూప్కి పట్టేలాగా మనం ఫస్ట్ ఫ్రై చేసుకోవాలన్నమాట. ఓకే, ఇలాగో బ్రోకలీ మనం అలాగే సలాడ్స్ లో తినేస్తుంటాం కాబట్టి కొంచెం ఫ్రై అయితే చాలు, అంతే, జస్ట్ ఆ ఫ్లేవర్ పడితే చాలు బ్రోకలీకి. యా, ఓకే, రెసిపీకి సరిపడా ఉప్పు కూడా వేసేస్తున్నాను. ఓకే, యా, అండ్ సరిపోతుంది ఇంతవరకు ఫ్రై చేసుకున్నా కూడా. యా, వెజిటబుల్ స్టాక్. ఓకే, ఇది మనకి బాగా బాయిల్ అవ్వాలి, కొంచెం వాటర్ కూడా వేసుకోవచ్చు. ఓకే, ఇది కాస్త ఉడుకుతూ ఉండాలి, మరగనిద్దాము. సో ఈలోపు మనం నెక్స్ట్, యా, సో కొంచెంసేపు మనకి బాగా ఉడకాలి కాబట్టి బ్రెడ్ పీసెస్ అవి తెచ్చుకున్నామో మనము బ్రెడ్ క్రమ్స్ రెడీ చేసేసుకుందాం. ఓకే, సో బటర్లో వేసుకోవచ్చు, లైట్గా ఆయిల్ వేసుకపోతే అవసరం లేదు. యాక్చువల్లీ టోస్ట్ లాగా చేసేసుకుని మనము ఫ్రై చేసుకున్నా కూడా బ్రెడ్ పీసెస్ మరీ మెత్తగా అవ్వకుండా బ్రెడ్ క్రమ్స్ లాగా చేసుకుంటే. యా, సో గౌరీ చూద్దాము ఎంతవరకు వచ్చింది అని. నైస్, మరీ సాఫ్ట్గా అవ్వక్కర్లేదు మనకి బ్రోకలీ, ఎందుకంటే దాంట్లో ఉన్న ఫైబర్ కంటెంట్ కోసమే కదా మనం తీసుకునేది. సో ఇలా ఇంతవరకు మనకి బాగా మరిగింది కాబట్టి సరిపోతుంది. అండ్ యాక్చువల్లీ సూప్ కలర్ కూడా మారింది కొంచెం, ఆ బ్రోకలీ కలర్ అంతా కూడా మనకి సూప్ లో కనిపించేస్తుంది కాబట్టి ఐ థింక్ ఆ ఫ్లేవర్ అంతా కూడా సూప్ కి పట్టేసినట్టే. ఇప్పుడు మస్టర్డ్ సాస్ కూడా వేసేస్తాను నేను. కొంచెంగా ఇప్పుడు కొంచెం థిక్ గా వస్తుంది కన్సిస్టెన్సీ, రిచ్ గా ఉంటుంది. ఇంత ఎక్కువ మరగన అవసరం లేదు కదా సాస్ వేసిన తర్వాత. సో అంతేనా, అయిపోయినట్టేనా మరి? యా, సూప్ బాగా మరిగిపోయింది కాబట్టి ఎస్, ఇట్స్ డన్. ఓకే, సో మరి సర్వ్ చేసేసుకుందాము. యా, అక్కడ బ్రెడ్ పీసెస్ కూడా బాగా టోస్ట్ అయిపోయినాయి కాబట్టి యా దాని పైనుంచి వేసేసుకుందాం సూప్ సర్వ్ చేసాక. ఓకే, చక్కగా ఇవి కూడా వేసేసుకుందాం. యా, పైనుంచి బ్రెడ్ పీసెస్ కూడా వేసుకుందాం. ఓకే, సో బ్రౌన్ బ్రెడ్ వాడాం కాబట్టి ఇంకా హెల్దీ. అండ్ సో కొంచెం నిమ్మరసం కూడా పిండేస్తున్నాను లైట్గా. ఓకే, రెడీ? యా,
బ్రోకలీ వెజ్ సూప్ అయితే రెడీ అయిపోయిందని మరి దీనికి కావాల్సిన పదార్థాలు అలాగే తయారు చేసుకునే విధానం మరొకసారి చూద్దాం. బ్రోకలీ వెజ్ సూప్ కి కావాల్సిన పదార్థాలు: బ్రోకలీ ఒక కప్పు, తరిగిన వెల్లుల్లి ఒక టేబుల్ స్పూన్, జీడిపప్పు కొద్దిగా, తరిగిన ఉల్లిపాయ ఒకటి, సెలరీ కొద్దిగా, ఉప్పు తగినంత, వెజ్ స్టాక్ తగినంత, మస్టర్డ్ సాస్ ఒక టేబుల్ స్పూన్, బ్రెడ్ ముక్కలు అరకప్పు, నిమ్మరసం ఒక టేబుల్ స్పూన్. బ్రోకలీ వెజ్ సూప్ తయారు చేసుకునే విధానం: ఒక పాన్ లో నూనె వేసి తరిగిన వెల్లుల్లి, జీడిపప్పు, ఉల్లిపాయ ముక్కలు, సెలరీ, బ్రోకలీ వేసి వేయించాలి. దీనిలో ఉప్పు, వెజ్ స్టాక్ వేసి మరగనివ్వాలి. ఆ తర్వాత మస్టర్డ్ సాస్ వేసి దగ్గర పడనివ్వాలి. సర్వింగ్ బౌల్ లో తీసుకుని ఆ తర్వాత వేయించిన బ్రెడ్ ముక్కలు, నిమ్మరసం వేసి సర్వ్ చేసుకుంటే ఎంతో రుచికరమైన బ్రోకలీ వెజ్ సూప్ రెడీ. కావలసిన పదార్థాలు అలాగే తయారు చేసుకునే విధానం చూసారు కదా, ఇప్పుడు టేస్టింగ్ టైం. ఓకే, చాలా టేస్టీగా ఉంది. యాక్చువల్గా బ్రెడ్ పీసెస్ వేసాం కాబట్టి ఇంకా మంచి ఫ్లేవర్ ఇచ్చింది. యాక్చువల్గా టేస్ట్ కూడా యాడ్ ఆన్ అయ్యింది. అందరి ఫేవరెట్ కదా క్రోటన్స్ కూడా, అందుకనే మనము చాలామంది కొంచెం ఎక్కువగా కూడా తీసుకుంటూ ఉంటారు. అందుకే మనం బ్రౌన్ బ్రెడ్ వేసుకున్నాము చాలా హెల్దీగా. అండ్ బ్రోకలీ ఫ్లేవర్ బాగా తెలుస్తుంది, మస్టర్డ్ సాస్ అయితే ఓవరాల్గా డామినేట్ చేస్తుంది. అండ్ ఆ పులుపు అంటే ఒక సూప్కి కావాల్సిన ఫ్లేవర్స్ అన్నీ కూడా చాలా పర్ఫెక్ట్గా వచ్చాయి. అవును, బాగా బాయిల్ కూడా అయింది కాబట్టి మనకి ఫ్లేవర్స్ అన్ని కూడా చాలా బాగా తెలుస్తాయి. ఇంగ్రీడియంట్స్ కొన్నే వేసినా కూడా మంచి అంటే డిఫరెంట్ గుడ్ కాంబినేషన్ అన్నమాట అన్ని కలిపి. ఓవరాల్గా చాలా ఫిల్లింగ్గా ఉంటుంది ఒక్కసారి తింటే. కొన్ని ఇంగ్రీడియంట్స్ వేసుకున్నప్పుడే మనకి ఫ్లేవర్స్ బాగా తెలుస్తాయి, లేదంటే అన్ని మిక్స్ అయిపోతూ ఉంటాయి కాబట్టి. మెయిన్గా మనకి ఏం ఉండాలని మనం ప్లాన్ చేసుకోవాలి. సో అలా చాలా పర్ఫెక్ట్గా మనకి మీట్ అయింది అన్నమాట. సో రెండు రెసిపీస్ అయితే సూపర్గా ఉన్నాయి, మరి రెండింటి న్యూట్రిషనల్ వాల్యూస్ చెప్పేస్తావా? షూర్. సో ఫస్ట్ రెసిపీ ఆరెంజ్ పన్నీర్ మనం చేసుకున్నాము. సో చాలా డిఫరెంట్ ఫ్లేవర్, డిఫరెంట్ కాంబినేషన్. అండ్ ఆరెంజ్ ఫ్లేవర్ మనం పన్నీర్కి ఇస్తున్నాము. అండ్ ఎస్, బ్రౌన్ రైస్కి, రెడ్ రైస్కి కూడా బాగా పట్టేలాగా మనం ప్లాన్ చేసుకున్నాం కాబట్టి దాంట్లో ఇంకా వెజిటబుల్స్ అన్ని కూడా మనం వేసుకోవచ్చు. బేసిక్గా వైటమిన్ సి రిచ్, ఎందుకంటే ఆరెంజ్ జెస్ట్ వేసుకున్నాము, ఆరెంజ్ జ్యూస్ వేసుకున్నాము అండ్ పనీర్ వేసుకున్నాము. సో ప్రోటీన్స్, కాల్షియం మనకి బాగా లభిస్తున్నాయి. అండ్ ఉల్లికాయలు వేసుకోవడం వల్ల ఐరన్ కంటెంట్ కూడా బాగా పెరిగింది, దాంతోపాటు ఫైబర్ కూడా. సో ఓవరాల్గా మనకు కావాల్సిన న్యూట్రియన్స్ అన్నీ కూడా ఒక చక్కగా ఆ ఒక్క చిన్న బౌల్లో మనకి బాగా లభిస్తున్నది అనమాట. అండ్ లంచ్లో, డిన్నర్లో కూడా చక్కగా తీసుకోవచ్చు. ఓకే, సెకండ్ రెసిపీ. సో బ్రోకలీ వెజ్ సూప్, మనం మామూలుగా బ్రోకలీ ఎక్కువగా తీసుకుంటూ ఉంటాం సాలెడ్లోనే, అలాగే కొన్ని ఫ్లేవర్స్ వేసుకుని కనుక మనం ఇలా సూప్ లాగా చేసుకోవడం వల్ల ఏమవుతుందంటే దీంట్లో మనకి బ్రోకలీ డైజెస్ట్ అవ్వడానికి కూడా చాలా మంచిది. ఎందుకంటే హై ఫైబర్ కాబట్టి చాలామంది డైజెషన్ ప్రాబ్లం అంటూ ఉంటారు. సూప్ లాగా తీసుకుంటే వాటర్ కంటెంట్ కూడా బాగా వెళ్తుంది కాబట్టి ఆ ఫైబర్ డైజెస్ట్ అయ్యే కెపాసిటీ బాగా ఉంటుంది. అండ్ ఈవెన్ ప్రోటీన్స్ కూడా ఉంటాయి మనకి బ్రోకలీలో, అండ్ లాట్ ఆఫ్ వైటమిన్స్ అండ్ మినరల్స్. సో ఓవరాల్గా మనకి లాట్ ఆఫ్ న్యూట్రియన్స్ మనకి మీట్ అవుతున్నట్టే, అండ్ క్యాలరీస్ కూడా ఈ క్రోటన్స్ నుంచి వస్తున్నాయి కాబట్టి ఓవరాల్గా చక్కటి బ్యాలెన్స్ మనం తీసుకొచ్చాము. ఓకే, రెండు రెసిపీస్ చాలా టేస్టీగా ఉన్నాయి అండ్ వెరీ క్విక్గా కూడా అయిపోతుంది. థ్యాంక్ యూ సో మచ్ గౌరీ, వెల్కమ్ లాస్య. ఇదండి ఇవాళ ఎపిసోడ్. మరొక ఎపిసోడ్లో సరికొత్త ఇంట్రెస్టింగ్ రెసిపీస్తో మీ ముందుంటాం. అంటిల్ దెన్ టేక్ కేర్, బాయ్ బాయ్.